డైరెక్టర్ నరేష్ గారు. మనోడికి ధైర్యం ఇవ్వాలి కొంచెం, బైక్ మైక్ పట్టుకుంటే పారిపోతాడు. నేను అసలు వదల, 5 మినిట్స్ మాట్లాడేదాకా. ఖచ్చితంగా మాట్లాడదా. గుడ్ ఈవినింగ్ గారు. నేను న్యూ డైరెక్టర్ కాబట్టి నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకుని మొదలు వెళ్ళిపోతాను, సినిమా గురించి విశ్వక్ చెప్తాడు మీకు. థ్యాంక్స్లన్నీ నేను చెప్తా, నువ్వు ఓన్లీ స్పీచ్ ఇప్పుడు స్టార్ట్ విత్. ఫస్ట్ దిల్రాజు గారు, సో ఈ సినిమాకి మేము ఫస్ట్ బెక్కం వేణు గోపాల్ గారితో స్టార్ట్ చేసినప్పుడు ఆయన లేరు. సినిమా షూటింగ్ స్టార్ట్ అనే ముందు ఆయన వచ్చారు. సో వచ్చిన దగ్గర నుంచి మేము అనుకున్న సినిమాని ఇంకొంచెం లైక్ మేము అనుకున్న దానికనే చాలా పెద్దగా స్క్రిప్ట్లో కానీ మేకింగ్లో కానీ అన్నింటిలోనూ మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. బేసిక్గా అతని ఫిలిమ్స్కి మేము ఆఫ్టర్ ఆర్యా బొమ్మరిల్లు తర్వాత అతను ఏ సినిమా చూసినా ఒక లోగో వచ్చేది, ఆ లోగోకి విజిల్ కొట్టేవాళ్ళం మేము. అతనికి ఆ బ్యానర్కి ఉన్న వాల్యూ, ఏ ఒక్క బ్యానర్కి వచ్చి వచ్చే లోగోకి ఎవరో విజిల్ కొట్టడం చూడలేదు. ఆయన బ్యానర్ లోగో వస్తుంటే విజిల్ కొట్టేవాళ్ళం మేము. అలాంటి బ్యానర్లో నేను ఫస్ట్ ఫిల్మ్గా వర్క్ చేస్తున్నందుకు చాలా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ బెక్కం వేణు గోపాల్ గారు. సో నాకు 3 ఇయర్స్ ముందు నేను ఆ కథ చెప్పాను. 3 ఇయర్స్ నుంచి కూడా ఫస్ట్ నమ్మిన వ్యక్తి ఆయన. 3 ఇయర్స్ నుంచి నాకు చాలా సపోర్ట్ చేసి ఈరోజు నన్ను ఇక్కడ నుంచి పెట్టడానికి మెయిన్ కారణం బెక్కం వేణు గోపాల్ గారు అండ్ ప్రసన్న గారు. సో నా జర్నీ స్టార్ట్ అయింది ప్రసన్న గారి దగ్గర నుంచి. నిజంగా మహేష్ గారు వదులు బాణం అక్కడికి. సో ప్రసన్న గారికి ఏంటంటే ఎప్పుడు ఈ సినిమాకి నాకు బేసిక్ నాకు ఏం కావాల్సిన ఫస్ట్ ఆయన అడిగి ఉన్నాయి. ఈ సినిమాకి ఫస్ట్ ఎప్పుడు ఏమన్నా అర్జెంట్ నాకు అని అర్జెంట్ అని ఫోన్ చేసేవాను. ఎవరు ఎంత కావాలని వాడు ఈ సినిమాకి అర్జెంట్ అని ఫోన్ చేస్తే ఎంత కావాలని అంటే కాదన్న లిరిక్స్ కావాలన్నాను. హాఫ్ అన్ అవర్లో ఇచ్చాడు లిరిక్స్. ఆ సాంగ్ చాలా బాగా వెళ్ళింది. ట్రైలర్లో సాంగ్ ఆయనే రాశాడు. అండ్ మా హీరోయిన్స్ సిమ్రాన్, మేఘ, నివేత, అంటే ఎవరిని తక్కువ ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అని చెప్పను కానీ మీరు సినిమా చూస్తే ముగ్గురులో ఎవరో ఎక్కడా తగ్గకుండా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో కొరియోగ్రాఫర్ విజయ్ గారు నాకు సినిమా చూపిస్తాము అప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అయినా. ఈ ఫిల్మ్కి 7 సాంగ్స్ చేశారు ఆయన. మీరు ఆల్రెడీ మీరు గూగుల్ సాంగ్ చేశారు, ఇంకా అటువంటి ఇంకా చాలా ఉన్నాయి. అన్ని సాంగ్స్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ విజయ్ గారు. ఎడిటర్ గ్యారీ నాకు ఇప్పుడు సెట్లో కూడా నా పక్కన నాకు సపోర్ట్ చేస్తా చేశాడు గ్యారీ, థ్యాంక్ యూ. అండ్ రధన్ గారు 7 సాంగ్స్, ఏ ఒక్క సాంగు మీ ఏ సాంగ్ ఫేవరెట్ అంటే నేను అన్ని సాంగ్స్ ఫేవరెట్స్ అని చెప్పగలను, అంత కన్ఫ్యూజ్గా ఉంటాయి. అన్ని సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లియాన్ నాకు లాస్ట్ వచ్చి ఈ సినిమాని ఈ సినిమా స్టాండర్డ్ని మార్చింది లియాన్. అతని పేరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి తెలుగులో చాలా సినిమాలు చేస్తాడు, సినిమా వచ్చాక ఆయన గురించి మీరే మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ లియాన్. లాస్ట్ విశ్వక్. సో నేను బేసిక్గా ఈ సినిమా నేను ఇంతకుముందు కూడా చాలా ఒక 5 6 హీరోకి నెరెక్ట్ చేసినా కానీ అది ఎందుకో వర్కౌట్ అయ్యేది కాదు. ఒక 5 హీరోలు అయిపోయిన తర్వాత అతనికి వెళ్ళి నేను ఈ స్టోరీ చెప్తే బేసిక్గా విశ్వక్ మీకు తెలుసు యాంగ్రీ మ్యాన్ అంటే ఉంటారు కదా, అలాగే స్టోరీ విన్నాడు. ఎక్కడ నవ్వు లేదు, అది లేదు, కోపంగా అలాగే చూస్తూ ఉన్నాడు. చూసి ఇంకా నాకు ఈ సినిమా పోయింది, ఇతనికి ఏమర్థమవుతుంది. అందులోకి ఈయన లోకల్ హైదరాబాద్, నేను ఆంధ్ర, నా స్లాంగ్ ఇలా ఉంటుంది. ఆయనకి అసలు అర్థం కాలేదేమో అనుకుని లైట్ తీసుకున్నా. లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి మనం చేస్తాం అన్నాడు. చేస్తాం అంటే అరే అందరూ అలా చెప్తారు కదా అని చెప్పి వీని దగ్గరకు వచ్చాడుగా. ఏంటి సార్ మన వాడి మొహమాటం చేస్తామని చెప్పి వెళ్ళిపోయాడంటే, అరే లేదురా నిజంగా చేస్తా అన్నాడంటే మళ్ళీ కన్ఫర్మేషన్ ఫోన్ చేసి చెప్పించారు నరేష్ నేను చేస్తానని. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక డైరెక్టర్గా నేను ఎంత ఎఫర్ట్ పెట్టానో, నా వెనకాల ఉంటే అంత ఎఫర్ట్ విశ్వక్ పెట్టాడు. ఈ సినిమా నేను ఎంత నమ్మానో అంత నమ్మిన వ్యక్తి విశ్వక్. ఈ సినిమాలో నేను నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను ఆయన తిరిగి ఇచ్చేది ఏంటంటే ఆయన కెరీర్ బెస్ట్ బ్లాక్ బాస్టర్ రాసుకోండి. థ్యాంక్ యూ ఆల్. నేనే మాట్లాడతాను.